హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం అంగారక గ్రహం గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం అంగారక గ్రహం మన సౌర వ్యవస్థలో సూర్యుడి నుండి నాలుగవ గ్రహం మరియు రాత్రి ఆకాశంలో ఎరుపు రంగులో కనిపించడం వల్ల దీనిని రెడ్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు ఇది వాతావరణంతో కూడిన రాతి గ్రహం మరియు దాని ఉపరితలం క్రేటర్స్ పర్వతాలు లోయలు మరియు విస్తారమైన మైదానాలతో కప్పబడి ఉంటుంది నాసా యొక్క మార్స్ రోవర్లు మరియు ఆర్బిటర్లు అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు ఇతర దేశాల నుండి మిషన్లతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ అంతరిక్ష సంస్థల నుండి రోబోటిక్ మిషన్ల ద్వారా మార్స్ విస్తృతమైన అన్వేషణ చేయబడింది ఈ మిషన్లు గతంలో ద్రవ నీటికి సంబంధించిన సాక్ష్యాలను వెల్లడించాయి ఈ విషయం గ్రహం మీద జీవం యొక్క అవకాశం గురించి ఊహాగానాలకు దారితీసింది ఇటీవల కాలంలో మానవులకు అంగారక గ్రహం పైన ఆసక్తి పెరుగుతుంది రాబోయే దశాబ్దాలలో మానవులకు గ్రహంపైకి పంపే ప్రణాళికలపై అనేక ప్రైవేట్ కంపెనీలు మరియు అంతరిక్ష సంస్థలు పనిచేస్తున్నాయి అయినప్పటికీ ఇటువంటి మిషన్లు గణనీయమైన సాంకేతికత రవాణా మరియు ఆరోగ్య సవాళ్లను కలిగిస్తాయి మరియు అటువంటి మిషన్ సురక్షితంగా మరియు విజయవంతంగా నిర్వహించడబడటానికి ముందు చాలా పనిచేయాల్సి ఉంటుంది అంగారక గ్రహం భూమి యొక్క పరిమాణంలో దాదాపు సగం మరియు మన గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తిలో మూడింట ఒక వంతు ఉంటుంది అంటే భూమిపై కంటే గ అంగారకుడిపై వస్తువులు చాలా తక్కువ బరువు కలిగి ఉంటాయి అంగారక గ్రహంలో సౌర వ్యవస్థలో అతిపెద్ద అగ్నిపర్వతం ఉంది దీనిని ఒలింపస్ మోన్స్ అని పిలుస్తారు ఇది పదమూడు మైళ్ళ కంటే ఎక్కువ ఎత్తులో ఉంది మరియు అరిజోనా రాష్ట్ర పరిమాణాన్ని కలిగి ఉంది అంగారక గ్రహం సౌర వ్యవస్థలో అతి పొడవైన లోయను కలిగి ఉంది దీనిని వాలెస్ మెరినోరిస్ అని పిలుస్తారు ఇది రెండు వేల ఐదు వందల మైళ్ళ పొడవు మరియు ఆరు మైళ్ళ లోతు వరకు ఉంటుంది అంగారక గ్రహానికి ఫోబోస్ మరియు డిమోస్ అనే రెండు చిన్న చంద్రుళ్ళు ఉన్నాయి ఇవి సక్రమైన ఆకారంలో ఉండవు ఆ చంద్రులు గ్రహ ఉంటాయి అంగారక గ్రహం చాలా వరకు కార్బన్ డైఆక్సైడ్తో కూడిన వాతావరణాన్ని కలిగి ఉంది భూమి యొక్క వాతావరణ పీడనంలో వన్ పర్సెంట్ కంటే తక్కువ ఒత్తిడి ఉంటుంది అంగారకుడి ఉపరితలం ఐరన్ ఆక్సైడ్తో కప్పబడి ఉంటుంది ఇది గ్రహానికి ఎరుపు రంగునిస్తుంది భూమధ్య రేఖ వద్ద పగటి ఉష్ణోగ్రతలు మైనస్ ట్వంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ మరియు రాత్రిపూట ఉష్ణోగ్రతలు మైనస్ సెవెంటీ త్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పడిపోవడంతో మార్చ్పై ఉష్ణోగ్రత చాలా తేడా ఉంటుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో అంగారకుడిపై దిగిన నాసా యొక్క రోవర్ గ్రహం యొక్క భూగర్భ శాస్త్రం వాతావరణం మరియు గత లేదా ప్రస్తుత సూక్ష్మజీవుల జీవితానికి సంబంధించిన సామర్థ్యాన్ని అధ్యయనం చేయడానికి వివిధ రకాల శాస్త్రీయ పరికరాలను కలిగి ఉంది చాలామంది శాస్త్రవేత్తలు అంగారక గ్రహం ఒకప్పుడు భూమిని పోలి ఉండేదని దాని ఉపరితలంపై దట్టమైన వాతావరణం మరియు ద్రవ నీరు ఉండేదని నమ్ముతారు కాలక్రమేణా గ్రహం యొక్క పర్యావరణాన్ని ఏమి జరిగిందో అర్థం చేసుకోవడం మార్స్ అన్వేషణలో కీలకమైన అంశం మన ఇండియా కూడా తన మొదటి ప్రయత్నంలోనే మార్స్ కక్షలోనికి ఆర్బిట్ చేయడానికి మంగళ్యాన్ని ప్రయోగించింది మార్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్